హలో అన్న, మీ పేరు? గురువ శ్రీకాంత్, ములుగునూరు. అన్న, ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కరీంనగర్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? వినోద్ కుమార్ గారు గెలుస్తారు. అదే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్ గారు ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎందుకంటే బండి సంజయ్ గారు ఎంపీగా గెలిచి చేసింది ఏం లేదు, ఎమ్మెల్యేగా ప్రవీణ్ రెడ్డి గారు గెలిచి ఇంతకు ముందు మాకు చేసింది ఏం లేదు. ఏది మాట్లాడాలన్నా కానీ వినోద్ కుమార్ గారితో అయితేనే అవుతుంది, మన వర్క్ జరగాలన్నా ఆయనతో అయితేనే అవుతుంది, వీళ్ళతో అయితే ఎవరితో కాదు. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. హలో అన్న, మీ పేరు? నా పేరు కండే సుధాకర్. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ లో ఈ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ గెలుతుందనే మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అదే, బీఆర్ఎస్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో 46 పార్టీలను, ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలను అన్ని ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కీలక పాత్ర వహించినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఈసారి పార్లమెంట్ సెగ్మెంట్లో భారీ మెజారిటీతో గెలుతారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి ముఖ్యమంత్రి మాజీ చంద్రశేఖరరావు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఒక కుడిభుజంలాగా ఈ రాష్ట్ర సాధనలో భాగస్వాములు అయ్యారు కాబట్టి వారికి ఈసారి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని ఈ ప్రాంత ప్రజలంతా కూడా వారు వెంట ఉంటారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇలా బీజేపీ పార్టీ నుంచి గెలిచిన బండి సంజయ్ గత 5 సంవత్సరాల నుండి ఈ పార్లమెంట్ సెగ్మెంట్కు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, ఎలాంటి ఫండ్స్ కూడా కరీంనగర్ ప్రాంతానికి తీసుకురాలేదు, ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. కాబట్టి గతంలో ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ సెగ్మెంట్ను డెవలప్మెంట్ చేసినటువంటి ఘనత వినోద్ కుమార్ గారికి ఉన్నదని చెప్పి. హలో అన్న, మీ పేరు? రాజు. అన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా? అవును. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలవబోతుందని అనుకుంటున్నారు? నా ఎలక్షన్ అయితే బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాయి, కాంగ్రెస్ గెలియాలి కదా, ఆరు గ్యారెంటీలు ఇచ్చింది కదా, ఆ గ్యారెంటీలు ఎందుకు, అన్ని అగ్యారెంటీ గ్యారెంటీలు అవన్నీ, అంటే దాంట్లో ఫ్రీ బస్ కూడా ఉంది. ఫ్రీ బస్ అది ఎవరికి అయితే బ్రదర్? అంటే మీరు ఆటో నడుపుతారు కదా, అంటే ఆటో నడుపుతానా? ఆటో ఆటోలు ఎక్కడ నడుతా? నడతలేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంగ్రెస్ ఆటో నడతలేవు. 3 నెలలు అయితే అది, ఇప్పుడు ఆ ఫైనాన్స్ వెళ్తలేవు, ఇంట్లో చిట్టీలు వెళ్తలేవు, కష్టమైతే అది బాగా మాకు. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల చాలా ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది, ఘోరంగా ఇబ్బంది, మామూలు ఇబ్బంది కాదు అది 3 నెలల. అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ లో ఏ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ కి, బీఆర్ఎస్ ను కాంగ్రెస్ పోటీ, బీజేపీ ఎవరు అది చేయరు కదా, బీజేపీ ఎక్కువ లేదంటే ఇక్కడ లేదు, మన తెలుగు రాష్ట్రాలలో ఉండదు కదా బీజేపీ. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో పక్క బీఆర్ఎస్ గెలుస్తారు? బీఆర్ఎస్ కి ఇస్తారు దాదాపు అందరు, ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది కదా జనానికి, ఇప్పుడు 3 నెలల కాలం చూస్తలేరా వీళ్ళు చేసింది ఏంటి 3 నెలల కాలం అని అర్థమైంది కదా జనాలకు. అట్లా హలో అన్న, మీ పేరు? అంజనేయులు, గుడికందల అంజనేయులు. అన్న, ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ లో ఈ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నాం? ఇప్పుడు ఇదివరకు కాంగ్రెస్ ఓటేసే నష్టపోయినాం, ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ఇచ్చి ఏది లేదు, మహిళలు పట్టిక గాజులకు కానీ బొట్టు పిల్లలకు కానీ, ఆ ఇటు హైదరాబాద్ ఓడు, ఇటు హన్మకొండ ఓడు, బస్సులు టైట్ అవుడు, జెంట్స్ టికెట్ పెట్టుకొని పోడు, ఆ వాళ్ళు నిలబడు, ఆడళ్ళు కూసురుడు, ఆ ఇది అంతా వేస్ట్ ఇది రాజకీయం కాంగ్రెస్. దానివల్ల ఇప్పుడు ఆటోలు కూడా మాకు పొట్టలు కొట్టిండు మా రేవంత్ రెడ్డి, ఆ పొట్టలు కొట్టిండు, ఆటోలు భార్య పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బందికరం ఉన్నది, ఏమి నడతలేవు, చెట్ల కింద కూసురుడు, ఇంటికి పోతే ఏమి పొద్దుగా ఆటో పట్టుకొని పోయినా ఏమి పైసలే వేంటారు ఇంటికాడ లేడీస్. మరి ఆడోళ్ళకు ఫ్రీ బస్ పెట్టినట్టు మొగోళ్ళకు ఎందుకు పెట్టాడు? మీ ఓటు వేయలేదా? మాకు కూడా ఫ్రీ బస్ కావాలి, అది ముచ్చట. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో అయితే ఇప్పుడు టీఆర్ఎస్ వెళ్తుంది, మళ్ళా కాంగ్రెస్ రాదు. హలో అన్న, మీ పేరు? సుధాకర్. అన్న, ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ లో ఈ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎంపీ ఎలక్షన్స్ వినోద్ కుమార్ సార్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు. అంటే వినోద్ కుమార్ గారు ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? గతంలో బండి సంజయ్ గారు గెలిచి ఇక్కడ ఏం చేయలేదు, ఇటు ముఖం కూడా అవపలేదు, కాబట్టి వినోద్ కుమార్ గారు సార్ గెలుతాడు. అంటే ఇప్పుడు ఇది ఎక్కడ గ్రామం? ములుగునూరు. అంటే ఇటు సైడ్ రాలేదంటారా? రాలేదు, ఏం చేయలేదు ఇక్కడ బీజేపీ, బండి సంజయ్ గారు బీజేపీ ఏం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఎలా ఉంటారు? కాంగ్రెస్ కూడా మాటల వరకు ఏం వర్క్ అయితే చేయలేదు ఇక్కడ మాకు కూడా. అంటే ఇప్పుడు చివరికి అయితే ఇప్పుడు ఏది గెలుస్తారంటారు? బీఆర్ఎస్ వినోద్ కుమార్ సార్ గెలుతాడు.